ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి స్మార్ట్ పరికరాల వాడకం చాలా సులభతరంగా మారింది. కేవలం వీటి స్క్రీన్పై టచ్ చేయడం ద్వారానో లేదా మాటల సంకేతాల ద్వారానో మనకు కావలసిన వినోదాన్ని, సేవల్ని పొందగలుగుతున్నాం. ఇది ఎలా సాధ్యమైంది? మనం దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాని గురించి తెలుసుకోవాలి. అంటే ఉదాహరణకు కంప్యూటర్లో కనిపించే విండోస్, స్మార్ట్ ఫోన్లలో కనిపించే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనేవాటి గురించి తెలుసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వాడే ఫోన్, కంప్యూటర్, టీవీ మొదలైన స్మార్ట్ పరికరాలు వివిధ రకాల హార్డ్వేర్ భాగాలతో నిర్మించబడతాయి. హార్డ్వేర్ భాగాలంటే స్క్రీన్, కీబోర్డ్, కెమెరా, స్పీకర్, మదర్ బోర్డ్ మొదలైనవి. ఈ భాగాలన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సంక్లిష్టమైన విధానాలతో తయారవుతాయి. ఓ పరికరం సరిగ్గా పనిచేయాలంటే ఈ హార్డ్వేర్ భాగాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలి. అంతేకాకుండా ఇవి మనమిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి. ఇలా వీటన్నిటినీ కలిపి పనిచేయించడానికి మనకు ఉపయోగపడేదే ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఇంకా సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం స్మార్ట్ ఫోన్లో కావలసిన పాటను ప్లే చేసినప్పుడు ఫోన్లోని టచ్ స్క్రీన్, ప్రాసెసర్, మెమరీ ఇంకా హెడ్ ఫోన్స్ ఒకే సమయంలో కలిసి పనిచేస్తాయి. అదే మనం కంప్యూటర్ కీబోర్డుపై ఒక అక్షరాన్ని టైప్ చేసినప్పుడు కీబోర్డ్, ప్రాసెసర్, మెమరీ, మానిటర్ వంటివి కలిసి పనిచేస్తాయి. మన అవసరానికి అనుగుణంగా స్మార్ట్ పరికరాలన్నింటిలో హార్డ్వేర్ భాగాలను కలిపి పనిచేయించడానికి ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఓఎస్ అనే సాఫ్ట్వేర్ను వీటిలో ఇన్స్టాల్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి కంప్యూటర్లో విండోస్ ఇంకా మ్యాక్ ఓఎస్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో అయితే ఆండ్రాయిడ్, ఇంకా ఐఓఎస్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత ముఖ్యమైనదంటే ఇది లేకుండా మనం ఎలాంటి యాప్స్ కానీ ఇతర సాఫ్ట్వేర్ కానీ మన పరికరాల్లో ఇన్స్టాల్ చేయలేము. యూజర్స్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా సహాయపడుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓఎస్ మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నింటినీ సరిగ్గా పనిచేయించడానికి కావలసిన పద్ధతులను, నియమాలను రూపొందిస్తుంది. ఒక యాప్ లేదా సాఫ్ట్వేర్ చేస్తున్న పనులన్నింటినీ క్రమబద్ధీకరణ చేసి ప్రాసెసర్పై ఎక్కువ ఒత్తిడి పడకుండా చేస్తుంది. రెండోది మెమరీ మేనేజ్మెంట్. పరికరంలో ఉన్న మొత్తం మెమరీ లేదా స్టోరేజ్ విభాగాన్ని ఒకే సమయంలో జరుగుతున్న ప్రాసెసర్లకు, ఫైళ్లకు అవసరమైన విధంగా కేటాయిస్తుంది. జంక్ ఫైళ్లను ఎప్పటికప్పుడు తుడిచిపెట్టి మెమరీని శుభ్రపరుస్తుంది. మూడోది ఫైల్ మేనేజ్మెంట్. ఫోన్ మెమరీలోనూ కంప్యూటర్లోనూ మనం రోజు ఎన్నో ఫోటోలను, వీడియోలను, డాక్యుమెంట్లను ఇంకా వివిధ రకాల ఫైళ్లను భద్రపరుస్తుంటాం. ఈ విధంగా భద్రపరిచిన సమాచారాన్ని, ఇంకా ఫైళ్ళని మనం తిరిగి పొందడానికి, ఇంకా వాటిని మార్చడానికి వీలుగా ఓఎస్ ఫైల్ మేనేజర్లో నిక్షిప్తం చేస్తుంది. నాలుగోది డివైస్ మేనేజ్మెంట్. ఓఎస్ పరికరంలో ఉన్న హార్డ్వేర్ భాగాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఒకవేళ ఏదైనా సరిగ్గా పనిచేయనప్పుడు యూజర్కి వెంటనే తెలియజేస్తుంది. హార్డ్వేర్లో కొత్తగా ఏవైనా మార్పులు వచ్చినా వాటికి తగినట్టుగా తన పనితీరును మార్చుకుంటుంది. ఐదవది సెక్యూరిటీ. ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల మెమరీలో ఉన్న మన వ్యక్తిగత సమాచారానికి భద్రత ఏర్పడుతుంది. హ్యాకర్లు, వైరస్, మాల్వేర్ మొదలైన వాటి బారిన పడకుండా మన పరికరాలకు రక్షణ వ్యవస్థను కల్పిస్తుంది. ఆరవది నెట్వర్కింగ్. ఒక పరికరంలో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని భద్రంగా వేరొక పరికరంతో పంచుకునే సౌకర్యం ఓఎస్ ద్వారా మనకు లభిస్తుంది. దీనివల్ల మన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ఎంతో సులభంగా మారింది. ఇవన్నీ కాక ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల వచ్చే మరో ప్రయోజనం, అది మనకు స్మార్ట్ పరికరాల లోపల జరిగే సంక్లిష్టమైన విషయాలను సులువైన వాడుక భాషలో మనకు తెలియజేస్తుంది. దీనివల్ల మనం కోరుకున్న పనులు స్క్రీన్పై టచ్ చేసి కావలసిన ఆప్షన్ని ఎంచుకోవడం ద్వారా జరిగిపోతున్నాయి. ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఓఎస్ అన్నది అన్నిటికంటే ముఖ్యమైన సాఫ్ట్వేర్గా మారింది. కంప్యూటర్లు, స్మార్ట్ పరికరాలు పనిచేయాలంటే ఇది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయబడి ఉండాలి. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.